శుక్రవారం నాడు డబ్బు ఖర్చు పెడితే ఏమవుతుంది, ఏం జరుగుతుంది, మన పెద్దలు చెప్పింది నిజమా కాదా మనము తెలుసుకుందాం. శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు, దివెను దగవద్దు, భువనెట్టొద్దు, తోబుట్టువుల మనసు కష్టపెట్టొద్దు, తొలి సంజ మణి సంజ నిదురపోవద్దు, మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు, మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు, ఇల్లాలు కంట తడి పెట్ట నీ ఇంట, కలలాడని ఇంట గోమాత వెంట, ముంగిళ్ళ ముగ్గుల్లో పసుపు గడపల్లో, పూలల్లో పాలల్లో, పూలల్లో పాలల్లో, ధాన్య రాసుల్లో, మా తల్లి మహాలక్ష్మి స్థిరముగానుండు, మా తల్లి మహాలక్ష్మి స్థిరముగానుండు. మీరు శుక్రవారం నాడు ఎమర్జెన్సీలో డబ్బు ఖర్చు పెట్టినా ఎవరికైనా ఇచ్చినా మీ లక్ష్మి ఎటూ పోదు. అయితే మన పెద్దలు ఎందుకు నిర్ణయించారంటే, కొన్ని ఏరియాస్లో మంగళవారం ఖర్చు పెట్టొద్దు, డబ్బులన్నీ కట్ అయిపోతాయి, అంటే ఖర్చు ఎక్కువైపోయి వృధా అయిపోయి వేస్ట్ అయిపోతుందని అర్థము. అలాగే శుక్రవారం నాడు కూడా డబ్బు తీస్తే లక్ష్మి పోతుంది అని అంటారు, కానీ అది సత్యం కాదు. ఎందుకనగా ఎమర్జెన్సీలో ఈ రూల్స్ వర్తించవు. ఒక చోట ఒక ముసలి వ్యక్తి తన మనవుణ్ణి చంపేశాడు. ఓ నల్లతేలు కుట్టాను అతనికి, ఆ బాబుకి శుక్రవారం రోజు డబ్బు తీయవద్దని ఆ గ్రామం అంతా తిరిగిన ఎవరు ఇవ్వలేదు. ఆలస్యమైనది ఆ బాబు ప్రాణం పోయినది. కనుక మూఢనమ్మకాలు కొన్ని విడిచిపెట్టుట శ్రేయస్కరం. అయితే ఇందులో కూడా కొంత వాస్తవం ఉన్నది. ఎందులకంటే వారానికి కనీసం 2-3 రోజులు మీరు డబ్బు తీయకుండా ఖర్చు పెట్టకుండా ఏమి కొనకుండా ఆపగలిగితే మీకు పొదుపు అలవాటైతుంది. ఇప్పుడు ఓ టైంలో పిల్లలు మీకు మీ కొడుకు మీకు చూడకపోవచ్చు, కానీ మీ పొదుపు మిమ్మల్ని కాపాడుతుంది, రక్షిస్తుంది. ఇది మాత్రం సత్యం. సో కాస్త మిగులుతాయి డబ్బులు. వారానికి 2 రోజులు అనుకోండి, నెలకి 8 రోజులు, అలా చూసుకుంటే మీకు 4, 3, 12 రోజులు 8 రోజులు ఖర్చు పెట్టకుండా ఉంటే, అంటే డబ్బు తీయకుండా ఉంటే కొంత ఆదా అవుతుంది. పొదుపు మీద మీకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, హ్యాబిట్ అవుతుంది అన్నమాట. ఇది సత్యము. అంతేగాని అత్యవసరంలో ఇబ్బందులు ఉన్నప్పుడు ఇతరులకు సహాయం చేయాలన్నా చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ ఎవరైనా కావచ్చు, శుక్రవారము మంగళవారం అని చూడకూడదు. మూఢనమ్మకాలు నమ్మి ఎవరిని నష్టపరచకూడదు, మీరు నష్టపోవద్దు. రియల్ స్పిరిచువాలిటీ ట్రూ సైన్స్ని నమ్మాలి. ఇది కలియుగము. ప్రతి ఒక్కరూ సత్యము ధర్మాన్ని మంచి పద్ధతులను పాటించవలేను.